ఇంకా పడుకోలేదా? నిద్ర రావటమే లేదు. ఏ సాయంకాలం నిద్రపోయాక పడుకుంటే అదే వస్తుంది. పడుకో. సేను ఒక పాట పాడు సేను, నిద్రపోతాను. పాడు సేను. మా సేను మంచి వాట పాట పాడతాట. పాడు సేను. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. కామెడీ అయినా ట్రాజెడీ అయినా గడుసుదనమైనా చిలిపితనమైనా ఆమె అభినయ కౌశలం ముందు తల వంచాల్సిందే. హీరో ఎవరైనా సరే సినిమాపై తన ముద్ర వేయాల్సిందే. అల్లరి చేస్తూ హుషారు పంచే టీనేజ్ గర్ల్ నుండి కన్నీళ్లు పెట్టించే మెచ్యూర్డ్ రోల్స్ వరకు ఆమె చేయకుండా వదిలిన పాత్ర లేదు. ఎన్ని సినిమాలు ఎన్ని పాత్రలు అన్న లెక్క కాదు, కానీ అసలు ఏ లెక్కకు అందని అరుదైన చుక్క శ్రీదేవి. సాగే రాగం మనది ఎందుకు కలిపాడు, బొమ్మలను నడిపేవాడెవడు, నీకు నాకు సరిజోడని కలలోనైనా విడరాదని. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని, నామదిలో నీ పాటగా ఆమని విరిసే తోటగా, లాలిలలు జోలాలిలు, లాలిలలు జోలాలిలు. ఆమె ఒక చూపు చూస్తే రాళ్ళు కూడా రాగాల గువ్వలవుతాయి. ఆ పరువాల కొమ్మ పలుకలకు చిలుకలు కూడా ఆమె పాదాల చుట్టూ గింగిరాలు కొడతాయి. ఆ ప్రాణమున్న వెండి బొమ్మ నడిస్తే పువ్వులు తలలు దించుకుని దారిస్తాయి. శ్రీదేవి మిలియన్ డాలర్ నవ్వు కోసం ఆమె అభిమానులు ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీదేవి పేరు వింటేనే సినీ అభిమానుల గుండెల్లో కోటి గులాబీలు గుప్పుమంటాయి. కళ్లతో ఆమె నవ్విన జ్ఞాపకాలు గిలిగింతలు పెడతాయి. ఒంటి విరుపులతో ఆమె చేసిన అద్భుతాలు వెంటాడతాయి. నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి. ఆవిడ దగ్గర నేర్చుకోవాలి అనేటువంటిది చాలామంది కొత్త కొత్త హీరోయిన్లు వీళ్ళందరూ నేర్చుకోండి అమ్మా, చూడటం చూసి నేర్చుకోండి అని చెప్పడం కంటే అసలు ఆవిడ ఏం స్క్రీన్ మీద కనపడితేనే ఒక గొప్ప నటి వచ్చింది అనేటువంటిది ప్రజలు ఇమ్మర్స్ అయిపోయి ముగ్ధులైపోయి ఆవిడ పెర్ఫార్మెన్స్ చూసి చిన్నవాళ్లతో హీరోలతో నటించిన పెద్ద హీరో రామారావు గారు లాంటి మహానటుడితో నటించిన నిజంగా ఆవిడ యొక్క నటనకి వయసులో పెద్దవాడినైనా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాను.
ఆవిడతో నేను చేసినటువంటి సినిమా తక్కువ 3-4 అయినప్పటికి కూడా నటిగా నేను ఆవిడని చాలా అబ్జర్వ్ చేశాను. ఆవిడ బిహేవియర్ కానీ ఇవి కానీ అసలు ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆఖరిసారిగా నేను ఆవిడ ఆవిడ యొక్క మెమరీగా ఆవిడ యొక్క జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడాను మన మెగాస్టార్ చిరంజీవి గారు 60 ఏళ్ళు వచ్చిన సందర్భంలో హోటల్లో పార్టీ ఇచ్చి పెద్దలందరినీ పిలిచారు, పిన్నల్ని పెద్దల్ని అందరినీ పిలిచారు. ఆయన అసలు ఆ ఫంక్షన్కి వచ్చారు ఆవిడ, ఉభయలు భార్యాభర్తలు వచ్చారు. నేను మామూలుగా పక్కన అప్పుడే వచ్చాడు, పక్కన నుంచి ఉంటే మ్యాచ్ వెళ్ళేది తక్కన ఆగి నేను శ్రీనివాస్ గారు బాగున్నారా అని పలకరించి చూసి ఎంతకాలం అయిందో మా గుర్తుపెట్టుకున్నావు, చాలా థ్యాంక్స్ అంటే మిమ్మల్ని వ్యక్తిగా మేము మిమ్మల్ని చూడకపోయినా రోజు బొంబాయిలో చూస్తూనే ఉంటానండి మీ గురించి. వేరే గ్రేట్ యాక్టర్ అన్నట్టుగా ఆవిడ సెట్ చేసి వెళ్ళింది. అలాంటి మహానటి అంటే చిన్నపిల్ల పాపం, మరి ఆ చిన్న వయసులో మరి భగవంతుడు ఆవిడకి మరి అది మరణం ఎలా ఇచ్చారు ఇది మనం ఊహాతీతం. కాబట్టి ఆవిడ యొక్క చెప్పాలంటే గవాలన రావట్లేదు. పెద్ద పెద్ద హీరోలందరూ కూడా మీరు చెప్తేవారు కూడా చెప్తారు అందరూ మరి ఆవిడ గారి ఆత్మ భగవంతుడు ఎల్లొక్కల్లో శాంతం ప్రసాదించాలని శాంతినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ నా ప్రకారం సానుభూతి తెలుపుకుంటూ ఆవిడ గారి ఆత్మ శాంతించాలని భగవంతుని నటరాజును కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.